केम पीकु तवरा चल बे साले चल ఎందుకు ఎందుకు ట్విట్టర్లో ఈ రకంగా ట్వీట్స్ ఇంతలా వైరల్ చేస్తున్నారు మన వాళ్ళు వచ్చేసి. అండ్ ఐ విల్ సపోర్ట్ ఆదిపురుష్, నోబడీ కెన్ స్టాప్ ఆదిపురుష్, బాయ్కాట్ బ్యాచెస్ని తరిమే మింగండి, ఆ రకంగానే ఎందుకు ఇంతలా మొత్తం హ్యాష్ ట్యాగ్స్ని ట్రెండ్ చేస్తారు అనే విషయానికి వద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, మనకి ఆదిపురుష్ 2 DTs అదే ఫోన్లో వచ్చినప్పుడు మనం కూడా సైలెంట్గా ఉన్నాం, ఫ్యాన్స్ ఓవరం అంతలా రియాక్ట్ కాలే. సో నేనైతే కొన్ని వీడియోస్ చేసిన, ఎందుకంటే ఆ రకంగా ట్రోల్ చేస్తే యాజ్ ఏ ప్రభాస్ అన్న ఫ్యాన్గా నేను తీసుకోలేకపోయినా నేను వీడియోస్ చేసిన. అండ్ ఇంకా చాలామంది సైలెంట్గానే ఉండిపోయారు, సో ఏ రకంగా అయిందో తెలుసు. కానీ ఎప్పుడైతే 3D టీజర్ వచ్చిందో ఆ రోజు నుండి మొదలైంది రచ్చ. ఎప్పుడైతే మన వాళ్ళు వెళ్ళి 3D లో టీజర్ చూసిరో కథం షురు అయింది పంచాయతీ. ఎందుకో తెలుసా, ఆ 3D లో చూసిన ఎక్స్పీరియన్స్ వేరు, అసలు ఫోన్లో చూసింది అండ్ మనం థియేటర్లోకి వెళ్ళి చూసింది ఆ 3D ఎక్స్పీరియన్స్ మొత్తం వేరనమాట. అండ్ సో అప్పటి మన వాళ్ళకి ఎక్కడలేని నమ్మకం వచ్చేసింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నేను కూడా బల్ల కొద్దిగా చెప్తా, మనం ఫోన్లో చూసిన దానికి థియేటర్లో వెళ్ళి 3D లో చూసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో అప్పటి నమ్మకం మనకైతే బలంగా వచ్చేసింది. సో అప్పటి రచ్చ షురు అయిపోయింది అనమాట. ఇంకెవ్వడరా ఆదిపురుష్ సినిమాని ఆపేది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కొంతమంది వచ్చింది కదా బయటికి న్యూస్, కేసేస్తున్నాం మేము అండ్ సినిమాని రానియము, బాయ్కౌట్ చేస్తాం సినిమాని, బ్యాన్ చేస్తాం సినిమా అని న్యూస్ వస్తుంది కదా. సో దాన్ని ఆపడానికి మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చేస్తున్న ప్రయత్నమే ఇదనమాట. సో ఇంత ప్రయత్నం అక్కడ జరుగుతున్నప్పుడు మన నుండి కూడా సపోర్ట్ ఉండాలి కదా. మరి మీరు కూడా ట్విట్టర్ ఉంటే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో, లేదా మన కింద కామెంట్ సెక్షన్లో కానీ ఐ విల్ వాచ్ ఆదిపురుష్, నో వన్ కెన్ స్టాప్ ఆదిపురుష్ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. సో ఓకేనా, హ్యాష్ ట్యాగ్స్తోని ట్రెండ్ చేయాలి మనం, ఎందుకంటే మన వాళ్ళ మన సపోర్ట్ ఉండాలి ఎంతైనా అని చెప్పేసి. సో నాకు అనిపించిన విషయం ఇదన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, సో మన మహేందర్ వైప్స్ ఉన్నాడు కదా, సో మహేందర్ వైప్స్ అన్నని ట్రోల్స్ చేస్తారు. నాకు అర్థం కాలేరు ఏమైంది, వాళ్ళు మహేందర్ వైప్స్ అన్న ఏమని అన్నాడా అని చెప్పేసి. ఎందుకంటే ఈ ట్వీట్ చూడండి మీరు, సో అది గబ్బిలం ముఖంలో మన మహేందర్ వైప్స్ ముఖం పెట్టేసి ఈ రకంగా ట్వీట్స్ పెడుతురు ఏమైందిరా అని చెప్పి కొంచెం ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసిన, అక్కడ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. సో ఎందుకు మన వాళ్ళు ట్రోల్ చేస్తారు అని చెప్పేసి. సో ఇట్లా మహేందర్ వైప్స్ అన్న వేసుకోవడం కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ టీజర్ చూసిన తర్వాత, టీజర్ చూసింది చెప్పాలి కానీ ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే ఇట్లనే అవుతుంది అనమాట. సో ఎక్స్ట్రా మాటలు ఏందనేది నేను ఏది చెప్పాను, మీరు వెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇవన్నీ పాయింట్అవుట్ చేయట్లేదు ఇక్కడ. సో మన ఆదిపురుష్ సినిమాని ఆపాలని చూస్తున్న వాళ్ళకి గట్టిగా రిప్లై చేయాలంటే మన తరపు నుండి కూడా సపోర్ట్ ఉండాలి. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ అయితే ట్రెండ్ చేయాలి మనం ఎలా అయినా. ఆల్రెడీ ట్విట్టర్లో ట్రెండ్ అయిపోయి ఇదే రచ్చ నడుస్తుంది. సో ఫ్యాన్ వార్ కాదు ఇది, జస్ట్ ఎవరైతే ఆపాలని చూస్తారో వాళ్ళకి ధీటుగా మన సపోర్ట్, మనం ఇస్తున్న రిప్లై అనమాట ఇది. ఎందుకంటే మన డైరెక్టర్ ఓంరాజ్ చెప్పిండు, అయ్యా బాబు మేము చేంజెస్ చేస్తాం, మీకు నచ్చని సీన్స్ని విజువల్స్ ఇంకా మంచిగా బెటర్గా చేస్తామని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు అని చెప్పేసి ఈ హ్యాష్ ట్యాగ్స్ని మన వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు అనమాట. సో అది మెయిన్ మ్యాటర్, ట్విట్టర్లో ఇంత రచ్చ జరగడానికి కారణం ఇలా ఒకరు సినిమాలు ఆపాలని చూస్తారు కాబట్టి దానికి ధీటుగా మన వాళ్ళ రిప్లై కూడా ఉందన్నమాట. అది మెయిన్ ట్విట్టర్లో జరుగుతున్న రచ్చ. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నా యూట్యూబ్ వీడియోస్ కింద చాలా కామెంట్స్ వచ్చినాయి, బ్రో నువ్వు యూట్యూబ్లో బ్యానర్లో అందరి హీరోస్ ఫొటోస్ పెట్టుకున్నావు అండ్ మరి నువ్వు ప్రభాస్ అన్న మీదనే వీడియోస్ చేస్తున్నావు ఎందుకు, అంటే ఏ హీరోకి నువ్వు ఏ హీరో చేయవా ఇంకా ప్రభాస్ అన్న వేస్తావు అని కామెంట్స్ వచ్చినాయి. సో వాళ్ళందరికీ ఒకటే రిప్లై ఇస్తున్నా, చూడండి నేను ఏ హీరోని తక్కువ చేయను, ఏ హీరోని ఎక్కువ చేయను. సో యాజ్ ఏ ప్రభాస్ అన్న ఫ్యాన్గా ఇప్పుడు వస్తున్న ట్రోల్స్ని ఆపడానికి మా వంతు మేము చేస్తున్న ప్రయత్నం అండ్ ఈ వీడియోస్ అన్నమాట. అలానే నేను ఏ సినిమా కంటెంట్ గురించి, వేరే హీరోల గురించి వీడియోస్ చేయనని ఎక్కడ చెప్పలేదు. నేను ఎగ్జాంపుల్ మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన బెస్ట్ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసిన. సో ఆ వీడియో మీ అందరు చూసి ఉంటారు కదా. సో ఇట్లాంటి కామెంట్స్ అందరికీ ఈ వీడియో రిప్లై అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఆ ఛానల్లో బ్యానర్ పెట్టింది. సో మన అందరి హీరోస్ని సమానంగానే చూస్తాం. సో యాజ్ ఏ ప్రభాస్ అన్న ఫ్యాన్స్గా నేను ట్రోల్స్ వస్తుంటే తట్టుకోలేక మేము వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట. కొంచెం ట్రోల్స్కి ఆపడానికి, తగ్గించడానికి ఇలాంటి వీడియోస్ అయితే చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. అండ్ అది అనమాట అండ్ మ్యాటర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం మా హీరోని ఎక్కువ మీ హీరోని తక్కువ అనం, ఎందుకంటే చెప్పాలంటే టాలీవుడ్ మనది, మనది తెలుగు ఇండస్ట్రీ, టాలీవుడ్ నుంచి అందరికీ సపోర్ట్ చేయాలి, అందరికీ చూస్తాం. కానీ యాజ్ ఏ ప్రభాస్ అన్న ఫ్యాన్గా నేను ప్రభాస్ అన్నకే సపోర్ట్ చేస్తా, ఏ హీరోని తక్కువ అందరి హీరోని తక్కువ చేసి ఆ హీరోని ఎక్కువ చేసి హీరోని తక్కువ చేసి అనేది చేయను అనమాట. సో అలాంటిది నాకు నచ్చదు కూడా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. సో ఈ ట్రోల్స్ని ఆపడానికి మేము చేస్తున్న ప్రయత్నమే ఈ వీడియోస్ అన్నమాట. అండ్ అంతేగాని మరి ప్రభాస్ అన్నే మేము ఎక్కువగా చూపించాలని చెప్పేసి లో ఏ హీరోను తక్కువ వేయాలని చేస్తున్నది కాదు ఇది. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి. అండ్ రామాయణంని కూడా అలా చేసి చూపిస్తే మీకు నచ్చిందా బ్రో అని కూడా కామెంట్స్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ రిప్లైగా ఒక వీడియో చేసిన. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ వీడియో చూడండి. అండ్ ఆ బెస్ట్ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. సో చూస్తారనుకుంటా. సో మళ్ళీ కలుద్దాం గాస్ నెక్స్ట్ వీడియోలో. సో ట్విట్టర్లో రద్దు జరుగుతున్న రచ్చి ఇదనమాట. సో ఇప్పుడు మన మహీంద్ర వైఫ్ని కూడా ఆ రకంగానే వేసుకుంటారు. సో మీ మనమంత సపోర్ట్ మనం కూడా ఉండాలి కాబట్టి మనం కూడా హ్యాష్ ట్యాగ్స్ అయితే ట్రెండ్ చేయాలి. నో వన్ కెన్ స్టాప్ ఆదిపురుష్, నో ఐ విల్ సపోర్ట్ ఆదిపురుష్, ఐ విల్ వాచ్ ఆదిపురుష్. సో ఇవి అనమాట హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి, వీటిని అయితే ట్రెండ్ చేయాలన్నమాట. అండ్ ట్రెండ్ అయితేనే ఉన్నాయి కాబట్టి. సో మళ్ళీ ఇది సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ టూ మూవీ టికెట్స్. జై శ్రీరామ్.